Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నుంచి మాకు ఎంత స్నేహంగా ఉన్న సమస్యని మిలిసి నాయకులైన సమస్యని ఇద్దరికి అట్టపగలే ఇష్టం వచ్చిన వాళ్ళ పేపర్లు అన్ని రాసుకొని ఇష్టం వచ్చేట రాస్తే కూడా ఎవరు సహించేది లేదు. ఖచ్చితంగా ఏదన్నా ప్రభుత్వ హత్యలు జరిగితేనా మేము ప్రభుత్వం మా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రభుత్వం కోసమే పనిచేస్తుంది, రైతుల కోసమే ఖచ్చితంగా మేము ఆదుకుంటామని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. ఏదో ఇలాంటి రాజకీయాలు చేస్తే ఈసారి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి డిపాజిట్ కూడా తగ్గదని నేను లోకేష్ గారికి తెలియజేస్తున్నా. మన అధికారం వచ్చిన తర్వాత మన జగన్మోహన్ సీఎం అయిన తర్వాత మంచి వర్షాలు కురిసి మంచి నదులు ఉప్పొంగిపోతున్నాయి, అందరు చూసి చాలా ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం అంతా కూడా ఇది చూసి ఓరవలేక వీళ్ళు శివాలను అడ్డం పెట్టుకుని శివరాజకీయం చేయడం ఎంత మాత్రం తగునా అని అందరూ కూడా ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం నిన్న పట్టుకున్నంతా నవ్వుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేసిన అక్రమాలన్నిటినీ కూడా గత ప్రభుత్వంలో చూసినారు. ఏదైతే ఇసుకోవలన ఒక మహిళ అంచులోకోకుండా మంజాక్షి గారిని ఎంత దారుణంగా మాట్లాడి ఎంత విచిత్రంగా ఆమెని వేదికకు గురి చేసినారనేది ప్రతి ఒక్కరూ అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఎలా చేసినారో ఒకసారి గుర్తు చేసుకో అధికారానికి వాళ్ళ దానికి అడ్డపడుతున్నాడని నారాయణ రెడ్డి దారుణంగా పట్టపగలే మరి ఇద్దరిని జెండాత్యం చేయడము ఎంత మాత్రము వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రభుత్వంలో కదా ఈ హత్యలు జరగడము ఇవన్నీ కూడా గమనించాలి. మరి లోకేష్ గారు ఈరోజు ఏదో శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడము చాలా విచారంగా ఉంది. కాబట్టి ఈరోజు మరి మా ముఖ్యమంత్రి గారిది తిట్లిక్ పరిపాలన అంటున్నారే, తిట్లిక్ పరిపాలన మీరా చేసినది గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి చెప్పిన హామీలన్నీ ఏమి చేయలేని పరిస్థితి మీది. మాది 5 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అందులో ఎప్పటి నుంచో కార్మికులు కష్టపడే వాళ్ళందరూ కూడా పాదయాత్రలో ఎలా వాళ్ళకి అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎలా చెప్పుకున్నారో వాళ్ళ బాధలు అవన్నీ విని ఈరోజు ముందడుగు వేసి ప్రతి ఒక్కరికి కూడా జీతాలు పెంచిన ఘనత ఒక మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని ఊరు వాడ స్టేట్ అంతా కూడా రాబోతుంది, దేశం అంతా కూడా తలెత్తి చూస్తుంది. ఆయన 5 నెలల కాలంలోనే 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చాడని చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చూసి ఓరవలేక ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏవేవో ఎక్కడెక్కడ చనిపోతారా ఎక్కడెక్కడ మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద రాళ్ళేస్తామని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు, ఈసారి వాళ్ళకి డిపాజిట్ కూడా తప్పకుండా చేస్తారనేది కూడా నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను.